సంద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్వి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నెంబర్ 33 ని రద్దు చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తోంది. తెలంగాణ విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలంటోంది. కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజ నరసింహ కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్ల శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. జీవో 33 పై సుప్రీంకోర్టులో అప్పీలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఇక రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజ్లో డీమ్డ్ వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సిలింగ్ రెండవ దశకు చేరుకుంటే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడం సిగ్గుచేటన్నారు గెల్లు శ్రీనివాస్. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్వి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నెంబర్ 33 ని రద్దు చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తోంది. తెలంగాణ విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలంటోంది. కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజ నరసింహ కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్ల శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. జీవో 33 పై సుప్రీంకోర్టులో అప్పీలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఇక రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలో డీమ్డ్ వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సిలింగ్ రెండో దశకు చేరుకుంటే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడం సిగ్గుచేటన్నారు గెల్ల శ్రీనివాస్. గెల్లు గెల్లు ఆయన గెల్లు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్వి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నెంబర్ 33 ని రద్దు చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తోంది. తెలంగాణ విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలంటోంది. కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజ నరసింహ కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.
జియో 33 పై సుప్రీంకోర్టులో అప్పీలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఇక రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో డీమ్డ్ వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సిలింగ్ రెండో దశకు చేరుకుంటే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడం సిగ్గుచేటన్నారు గెల్లు శ్రీనివాస్. హైదరాబాద్ కుక్కట్పల్లిలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి దగ్గర